నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ తెలుగు లక్షలాది ప్రేక్షక మహాశైలికి శ్రోతలకి అందరికీ కూడా నమస్కారం శుభాశిసులు ప్లవనామ సంవత్సరంలో మనం ద్వాదశ రాసుల యొక్క సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకున్నాం అలాగే దాంతోపాటుగా క్లుప్తంగా ఏప్రిల్ నెల రాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం అంతవరకు జరిగింది తర్వాత మే నెల అంతా కూడా ఏమీ చెప్పుకోలేకపోయినాం అయితే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారు వారి యొక్క శుభాశీస్సులతోటి దివ్యాశీస్సులతోటి నేను క్షేమంగానే ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మనం చేసుకుంటున్నాను దానికి అందరికీ కూడా మీ యొక్క అభిమానము మీ ఆశీస్సులే నాకు అలా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణము గురు ఆశీర్వచనం భగవద్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అయితే ఈ మే నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా మే నెలలో కూడా చాలా భాగం నా యొక్క మిత్రులు మిత్రులకి తాలూకు వాళ్ళు బంధువులు తాలూకు వాళ్ళు కొంతవరకు ఈ కరోనా బారిన పడ్డారు చాలా భయభ్రాంతం చెందారు వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా నాకు వాళ్ళు కబుర్లు పంపించడం వలన అది మెయిన్గా పెట్టుకొని వాళ్ళకి ఏదో నాకు తోచినటువంటి గ్రహ పరిస్థితులు బాగానే ఉన్నాను నాయన మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నింపటానికి నేను ప్రయత్నం చేశాను ఈ నెల పదిహేను రోజులుగా అందువలన మన వీడియోస్ నేను పెట్టలేకపోయినానని చెప్పినని అందుకు క్షమించగలదని నేను మనవి చేసుకుంటూ ఉన్నా ప్రేక్షకులందరికీ కూడా ఆ సమయానికి అది ముఖ్య కర్తవ్యంగా భావించాను ఎందుకంటే చాలా దీనంగా వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేశారు మీరు ఏదైనా చెప్పాలండి అని చెప్పినని అందున్న దాని ప్రకారం నేను వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం ఒకటిన్నర నెలలుగా సాగుతోంది అయినప్పటికీ కూడా కనీసం జూన్ నెల కార్యక్రమాన్ని మనం మన ప్రేక్షకులకి అందించడం కర్తవ్యం అని చెప్పని అనుకుని మేము ముందుకి మళ్ళా వచ్చాను మీరందరూ కూడా చూపుతున్నటువంటి యొక్క ఆదరాభిమానాలకి మరొక్కమారు మనసారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్య కారణం మే నెల మనం చెప్పుకోకపోవటానికి కారణం ఇందాకనే నేను మనం చేశాను అందుకోసమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చెలేకపోయి అని సమాజ సేవ కర్తవ్యంగా భావించి అందులో చాలా అటువంటి దీనావస్థలో ఉండేటువంటి వారు మరి ఏమి దిక్కుచోసినటువంటి యొక్క వారు భయభ్రాంతులైనటువంటి వాళ్ళు హాస్పిటల్ నుంచి కానీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కానీ ఫోన్ చేస్తూ ఉంటే చెప్పాల్సినటువంటి యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి అది కూడా ముఖ్య కర్తవ్యంగా భావించి అవి దాన్ని పూర్తి చేయటం జరిగింది అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరారు ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం వలన ఆ ధైర్యంతో ధైర్యం ఉంటేనే కానీ మందులు పనిచేయం ధైర్యం యాభై పర్సెంట్ అయితే మందులు యాభై పర్సెంట్ అందువలన ఆ ధైర్యం ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏర్పడింది అందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చేసారు కరోనా బారిన పడి మృత్యువాత పడినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఈ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యంతో ఆ అనుగ్రహంతో వాళ్ళు బా వైద్యుల యొక్క సేవలతోటి వైద్యుల యొక్క పరిరక్షణతోటి వారు బయటపడ్డారని చెప్పని మనం చేసుకుంటూ ఉన్నాను ఇది మనకు అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం మరొకటి ఏంటంటే మిమ్మల్ని మీకు అందరికీ కూడా నేను మరొక మారు సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ సూక్ష్మ క్రిమి ఈ ద్వారా సంక్రమించేటువంటి యొక్క ఈ అనారోగ్యం అంటే ఈ కరోనా అది రక్తము శ్వాసనాళాలు ఊపిరితిత్తులు ఇలాంటి వాటి అనారోగ్యాన్ని కలుగజేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే వీటికి ఏ గ్రహములు అధిపతి అవుతారు అని చెప్పి కూడా ఒక మాట చెప్పుకున్నా మరొక మారు మనం చేస్తున్నా రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహం అలాగే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడు వాయుతత్వం వాడైనటువంటి యొక్క శనిగ్రహం అలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొద్దిగా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహుగ్రహం కనుక ఇప్పుడు ఈ హుజ రాహు శని ఈ మూడు గ్రహాలకి కూడా తప్పకుండా అందరం కూడా ఆ మూడు గ్రహాలకు సంబంధించిన అధిదేవతల్ని మనం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మరి ప్రభుత్వం వారి యొక్క చెప్పినటువంటిదిగా ఈ మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం ఇలాంటిది కూడా వారు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఇళ్ళ నుంచి సాధారణ సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటాం ఇవి ఈ నియమాలు పాటిస్తూ మనం ఆ గ్రహ పరిస్థితులకి అనుకూలంగా గ్రహానుకూలత కోసం మనం ఏం చేయాలో ఒక్క మాట మనం చెప్పుకొని దాన్ని ఆచరిస్తే ఈ కరోనా బారి నుండి మనం రక్షింపబడతాము అనేటువంటిది గురుముఖత గురువుగారిని తలుచుకుని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కుజగ్రహం కుజగ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్తంలో ముందర చేరితేనే ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇవి ఏర్పడతాయి కనుక కుజగ్రహానికి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం గొలుచుకుంటే సరిపోదు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి ఉంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడూ మనకి ఆయన భిక్షాది ఆయన మనకి ఇచ్చారు ఆ స్తోత్రం యూట్యూబ్లో నీకు తప్పకుండా దొరుకుతుంది అది యూట్యూబ్లో ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది అని కనుక మీరు గుర్తే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి అంటానికి కూడా ప్రయోజనం ఎందుకంటే సాహిత్యం కూడా పైన కనపడుతుంది కాబట్టి అది కూడా అందరం కూడా ఉచ్చారణ చేయండి చాలా మంచిది రెండవది శని స్తోత్రం చదువుకోండి ఎందుకంటే వాయుతత్వం వాడు ఆ ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వాడు శనిదేవుడు కనుక నీరాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామిశ్వరం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండు ఇరవై ఒక్క పర్యాయం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం ఒక మాట చదవంగానే ఓ చెంచా నుండి పెళ్ళంలోకి వసుకోండు అలా ఇరవై ఒక్క ఆ చెంచాల నుండి పళ్ళెంలోకి వస్తాయి ఈ మనం చదివేటి యొక్క మంత్ర శబ్ద తరంగములు ఆ నీళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అది తీసుకుంటే అది తీర్థం అవుతుంది కాబట్టి ఆ శని యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ శనిగ్రహం అయింది మూడవ వారు రాహుగ్రహం రాహుగ్రహానికి దుర్గా స్తోత్రం చదువుకోండి సార్ దుర్గా స్తోత్రం దుర్గ సంబంధమైనటువంటి ఆ మాత దుర్గా మాతకు సంబంధించినటువంటిది మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రం చదువుకోండి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఆ ముగ్గురు అవుతారు వీటన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొట్టే చెప్పారు నాలుగవది అది ఈ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం అంటే సూర్య ఆరాధన అనేది కూడా మనం చేశాను కనుక ఆ సూర్య ఆరాధన ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయము లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండటము చేసి నమస్కారం చేసుకుంటే ఆయనే అధిపతి కాబట్టి ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఆయన చూసుకుంటాడు మనకేం సంబంధం లేదు అది ఈ సంవత్సరానికి దేవత ఆయన కాబట్టి అగ్ని అగ్ని అంటే సూర్యుడే కాబట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుందాం ఈ నాలుగు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఇవి చేసుకుందాం మనం మనకి ఇవి చేసుకుంటూ ఉంటే ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్క ఏ ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించినటువంటిది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి యొక్క విశేషాలు ఇవి అందరి మీద వర్కౌట్ చేస్తాయి కనుక మనవంతు కర్తవ్యంగా మనం కనుక వీటిని ఆచరించినట్లయితే ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ యొక్క కరోనా క్రిమిని పారదోడటం జరుగుతుంది నల్లిఫై అయిపోతుంది అది అని ప్రధానమైనటువంటి యొక్క విశ్వాసంతో మీ ముందు నేను ఉంచుతున్నాను అన్నమాట ఈ నాలుగు కూడా ఒకటి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయాశంకరాచార్య శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం పాటలు తీర్థం తీసుకోవటం మూడవది రాహుకి సంబంధించి దుర్గామాత స్తోత్రాలను ఇష్టం ఏదైనా చదువుకోండి అష్టోత్రం చదువుకోండి నాలుగవది అధిదేవత ప్లవనామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి దేవత అయినటువంటి సూర్యభగవాన్ అగ్ని అంటే సూర్యభగవాను ఆరాధన చేయటం నమస్కారం చేయటం దీపారాధన చేసుకోవటం పొద్దున సాయంత్రం ఇవి తప్పకుండా మనం ఆచరిద్దాం అందరం కూడా ఈ యొక్క కరోనా బార్ నుండి రక్షింపబడదాం ఆ కరోనా మహమ్మారి దాన్నంతటి అదే వెళ్ళిపోతుంది ఈ నాలుగిటిని మనం ఆశ్రద్మని మరొక మారు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం ఒక్కొక్క రాశి ఫలితానికి మనం వెడదాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల కన్యా రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ ॐ गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणा त्वा गणपतिं भवामहे कविं कवीनान् उपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्पत आनश्रुण्मन्नोति विस्सेदसाधनम् ప్రణవ దేవీ సరస్వతి వాజేర్వాజనీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల కన్యారాశి ఫలితంలో కన్యారాశికి పెద్ద గ్రహమైనటువంటి గురువు అసలు ఏ స్థానాధిపతి అవుతారు అని చెప్పినాను గురువుగారు ధనుర్ రాశి మీనరాశికి అధిపతి కాబట్టి కన్యా రాశి వారికి ధనుర్ రాశి మీనరాశి ఏమవుతాయి నాలుగు ఏడు స్థానాలు అవుతాయి అంటే నాలుగు ఏడు స్థానాల అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇప్పుడు కన్యారాశి నుంచి ఆరో రాశి అయినటువంటి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ ఏ విధంగా సంచారం చేస్తున్నారంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు అర్థమైపోయింది మంచి ఫలితాలు ఇస్తారు అని చెప్పడని అర్థమైపోయింది అసలు ఈ గురువుగారు ఏ ఏ ఫలితాలకి ఏ ఏ వాటికి కారకుడు ఆయన అంటే ఆయన యొక్క శాఖలు ఏమిటి అంటే ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు మరి గృహకారకుడు వాహనకారకుడు అన్నీ కూడా ఆయనే మనకి లౌకికంగా ఏవైతే కావాలో వాటన్నిటినీ ఇచ్చేటువంటి వాడు ఇవ్వగలిగినటువంటి కారకుడు గురువుగారు కాబట్టి ఆ గురువు గారు మీకు ఆరింట కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం గురువుగారి సంచారం కన్యారాశి వారికి జీవనం చాలా బాగా ఉంటుంది కన్యారాశి వారికి జూన్ నెలంతా అంతా కూడా తలపెట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి ధనాదాయం కూడా బాగా ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా చక్కటి సుఖ సంతోషాలు వెల్లువరుస్తాయి తర్వాత మీ చదువు విద్యా స్థానం కూడా బాగా ఉంది అంటే విద్యార్థులు ఎవరైనా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి విద్య కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఏదో చిన్న అపార్ట్మెంటో వాటికో లేదా గృహానికి ఏదైనా స్థలం ఉంటే దానికి శంకుస్థాపన చేసుకుని మెల్లిగా చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటాము ఇలాంటివి కూడా గృహారంభ కార్యక్రమాలు కూడా కొన్ని జరిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి తర్వాత వాహనాలు కూడా కొన్ని కొత్తది ఏదైనా కొనుక్కుందామా అనేటువంటి అభిలాష కలగటం పాతది ఇచ్చి చేసి కొత్తది కొందామా అనేటువంటిది తలంపు రావటం ఇలాంటివి కూడా కొన్ని జరిగే అవకాశాలు కన్యా రాశి వారికి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఆయన యొక్క సంచారం వలన ఇంకా శని యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం శని శని ఇప్పుడు ఏ స్థానానికి అధిపతి కన్యారాశి వారికి ఐదు ఆరు స్థానాలు ఐదు ఆరు స్థానాలకి అధిపతి శని ఇప్పుడు వారెక్కడ సంచారం చేస్తున్నారు శనిదేవుడు అంటే శని ఐదింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు మంచిదే కదండి ఆయన ఎవరుంటే వాడు సంచారం చేస్తే మంచిది కాదు మన ఇంట్లో మనం ఉంటే మనకి బలం ప్రభుత్వం వారు కూడా ఇప్పుడు అదేగా చెప్తున్నారు మీ ఇంట్లో మీరు ఉండండి సాధ్యానంంత వరకు బయటికి రాకండి ఇంట్లోనే ఉంటే మీకు సేఫ్గా ఉంటారు ఏ విధమైనటువంటి యొక్క కరోనాలు రావటానికి అవకాశములు ఉండవు అనేక చెప్తున్నారు అంటే వాడు స్వక్షేత్రంలో శనింట్లో శని శని దేవత ఉండి స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి శనిదేవుడి యొక్క అనుగ్రహం కన్యారాశి వారికి చాలా బాగా ఉన్నది అయితే ఇక్కడ చిన్న ఇది ఉంది లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కదండి ఎంతవరకు ఇస్తాడు అని చెప్పిన అయితే ఎవరి యొక్క స్థానంలో వారే కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే మంచి ఫలితాలని ఇస్తారు అని శాస్త్రం ఉన్నది కాబట్టి లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా కన్యా రాశి వారికి ఆ రాశ్యాధిపతి శని కాబట్టి మంచి ఫలితాలను ఇస్తారు మీకు ఇది మకర రాశికి అధిపతి శనిదేవుడు ఆయన ఆయన రాశిలో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు అది మీకు ఐదో స్థానం అయింది కా కానీ అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉంటుంది కనుక అంటే సంతాన స్థానం సంతాన స్థానం అంటే మీ సంతానానికి కూడా మంచివి ఫలితాలు ఉంటాయి సంతానం ద్వారా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి కన్యారాశి వారికి ఎందుకని శని ఐదు వాడు ఐదింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కనుక ఆరంటే ఏమిటి ఆరు శత్రు శత్రుస్థానం అంటే శత్రు రుణ రోగముల యొక్క స్థానం అది అవన్నీ కూడా వాడు ఐదింట్లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభంగా ఉంటుంది ఆ ఆరింట్లో శనింట్లో గారు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరో స్థానం కూడా శుభ ఫలితాలుగా ఉంటుంది అంటే మనకి అంతఃశత్రువులు శత్రువులు అంటే శత్రువులు అంతఃత్రువులు అంటే రుణములు కూడా ఏదైనా ఉంటే పూర్వం ఏదైనా చేపడు తెచ్చుకుని ఏదైనా ఉంటే అది కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తారు తీరుస్తారు కృతకృత్యులు అవుతారు దాంట్లో శత్రు రుణ రోగముల యొక్క స్థానం అంటే రోగాలు కూడా అనారోగ్యములు కూడా పోయి ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పిన అర్థం కాబట్టి శని సంచారం మూలంగా ఇన్ని విశేషాలు కన్యా రాశి వారికి లభించినాయి ఇప్పుడు లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా శుభ ఫలితాలు కన్యారాశి వారికి శని సంచారం మకర రాశిలో ఉంటుండగా జరుగుతుంది జూన్ నెల అంతా కూడా బాగా ఉంటుంది రాహు సంచారం రావు సంచారం రాహువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యరాహు యోగకారకుడు అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో కొంత ఫలితములు తగ్గినప్పటికీ కూడా మొత్తానికి ఓవరాల్గా రాహు యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది తదుపరి కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది కేతు సంచారం ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు కేతువు వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీది కన్యా రాశి కదా కన్యా తుల వృత్తికి అంటే మూడింట మూడింటి సంచారం మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు అక్కడ కూడా ఆయన కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నటువంటి యొక్క కేతువు ఏం ఉపయోగపడతాడండి అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ నిజమే అది కానీ ఇంకొకటి ఇంకొక చోట చెప్పినటువంటి దాన్ని మనం తెచ్చుకోవాలి ఏమని చెప్పారు గోచార యొక్క కేతువు మూడింట సంచారం అంటే మీ జన్మరాశి నుంచి మూడో రాశిలో కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం చెప్పింది కనుక శాస్త్రంలో చెప్పిన ఈ వచనం ప్రకారం అన్ని అనేక చోట్ల అనేక రకాలు ఉంటాయి వాటన్నిటినీ మనం క్రోడీకరించుకోవాలి ఇది మొట్టమొదటిలో చెప్పింది అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు ఈ శాస్త్రం మళ్ళా మళ్ళీ కొన్ని కొన్ని కరోలరీస్ ఉంటాయి అవన్నీ క్షుణ్ణంగా మనం మనసులో పెట్టుకొని ఒక రిజల్ట్ని మనం చెప్పాలి అందుకోసం ఇప్పుడు కేతువు మూడింట ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నారు కాబట్టి శాస్త్రం మూడింట అంటే మీ రాశి నుంచి మూడవ రాశిలో కేతువు కనుక సంచారం చేస్తూ ఉంటే గోచార కేతువు స్థానాన్ని చెప్పబడింది కాబట్టి కేతువు యొక్క సంచారం కన్యా రాశి వారికి సంపూర్ణ యోగదాయకంగా ఉన్నది అని చెప్పాలి ఇప్పుడు రవి యొక్క సంచారాన్ని మనం చూసుకుందాం రవి సంచారం రవి ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడంటే అంటే వాడు రవి అంటే కన్యా రాశి వారికి సింహరాశి అధిపతి కదండి కాబట్టి వ్యయాధిపతి రవి పద్నాలుగు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు మంచిదే అది మంచి ఫలితాలనే ఇస్తాడు ఇక పదిహేను తర్వాత నుంచి పదిహేను తర్వాత నుంచి కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన రవి మిథున రాశి మిథున రాశికి అధిపతి ఎవరండి బుధుడు రవి బుధుద్ధులు కూడా మిత్రులు అంటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు అదే స్థానం రాజస్థానం అంటే పదింట పదింట రవి సంచారం చేస్తూ ఉంటాడు జూన్ నెలలో జూన్ నెల పద్నాలుగు వరకు కూడా కాబట్టి అది లాభస్థానంలో లాభదాయకంగా ఉంటుంది పదింటకు రవి గనక సంచారం చేస్తూ ఉంటే లాభదాయకంగా ఉండి లాభాన్ని ఇస్తాడు అని శాస్త్రవచనం కాబట్టి లాభంలో రాజస్థానంలో సంచరించేటువంటి యొక్క గోచార రవి లాభాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్పింది కాబట్టి కన్యా రాశి వారికి రవి యొక్క సంచారం పద్నాలుగు వరకు జూన్ పద్నాలుగు వరకు కూడా చాలా బాగా ఉన్నది మరి పద్నాలుగు తర్వాత అండి పదిహేను పద్నాలుగు వరకు వర్షం పద్నాలుగు తర్వాత నుంచి రాజస్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి మంచి ఫలితాలు పొందుతారు అది శాస్త్రవచనం ఇంకా కుజుడు కుజుడు ఈ మీ రాశి వారికి ఏమవుతాడు మూడు ఎనిమిది వాడవుతాడు అంటే అంటే విక్రమస్థానాధిపతి తర్వాత అష్టమాధిపతి ఈ రెండు ఈ రెండు స్థానాలు ఆయనవే ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో అంటే ఏంటి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన అంటే విక్రమాధిపతి అష్టమస్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అత్యంత శుభయోగదాయకంగా ఉంటుంది విక్రమ స్థానాధిపతి ఆరోగ్యాన్ని అధిపతి అయిన ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి నీకు మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్య భాగ్యం ఉంటుంది ప్రతి పనిలో కూడా విక్రమస్థానం కాబట్టి మూడో వాడు విక్రమస్థానంలో వాడు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి పట్టుదలతోటి కార్య సాధన చేస్తారు అయితే కుజుడు ఇక్కడ నీచిపడ్డాడు కర్కాటక రాశిలో నీచిపడ్డాడు కనుక ఒక చిన్న కార్యక్రమాన్ని తప్పకుండా చేసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి కన్యా రాశిలో ఉండేవారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యుల వారు రాసినటువంటిది చాలా గొప్ప విశేషమైనటువంటి ఆ శ్లోక అది కాబట్టి ఆ ఆ జ్ఞాన శ్లోకాన్ని తప్పకుండా చదువుకోండి యూట్యూబ్లోకి వెళ్తే సుబ్రహ్మణ్య భుజంగం బై ఆ శంకరాచార్య అంటే వస్తుంది ముప్పై మూడు ఉంటాయి తప్పకుండా చదువుకోండి ఈ యొక్క రాశి వాళ్ళు కుజుడు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆ నీచి పడ్డాడు కాబట్టి ఈ సంవత్సరానికి రాజు కుజుడే కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం మనకి కావాలి ఎందుకంటే కుజుడు రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్త సంబంధమైనప్పుడు రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు రాకుండా చూసుకోవాలి కాబట్టి ఎంత లాభరాశిలో ఉన్నప్పటికీ కూడా కాస్త ఆ కుజుడికి సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రం ఆ శంకరాచార్యులు వారు మనకి అందించినటువంటి యొక్క భిక్షది అది చెప్పకుండా చదువుకోండి మనం చేస్తున్నాం తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రగ్రహ శుక్రుడు ఎవరు ఈ రాశి వారికి ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా మిథునంలో సంచారం చేస్తాడు అంటే రాజస్థానంలో సంచారం చేస్తాడు అది మిత్రక్షేత్రం కాబట్టి అంటే రాజస్థానంలో శుక్రుడికి అది మిత్రక్షేత్రమే మిథున రాశి మిత్రక్షేత్రం కనుక బాగా ఉంటుంది ఇరవై రెండు తర్వాత నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు ఆయన కర్కాటక రాశి ఇప్పుడు మీకు ఏ రాశి అవుతుందండి కన్యా రాశి వారికి లాభ రాశి వస్తుంది కనుక లాభంలో సంచారం చేసేటువంటి యొక్క గోచార శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం పదం శాస్త్రంలో ఉన్నది చెప్తున్నాను కానీ నేను ఎక్కడి నుంచి ఏదో నా సొంత శాస్త్రాన్ని తీసుకురావట్లేదు మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి శాస్త్రంలో ఉన్నది చెప్తున్నాను నేను ఓన్లీ జస్ట్ నేను పోస్ట్ మ్యాన్ టైప్ అనమాట అక్కడ ఉన్నది మీకు అందిస్తున్నాను నేను అందువల్ల అంతేగాని మిమ్మల్ని ఆనందపరచడానికి లేనిది మాత్రం చెప్పటం లేదని దయచేసి నేను మనం చేస్తున్నాను మీకు అందరికీ కూడా అంటే పాజిటివ్ ఏ విధంగా చెప్తారండి మీరు అని అంటే నెగిటివ్ నెగిటివ్గా చెప్పి పాజిటివ్కి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పినని శాస్త్రం ఎక్కడైనా మనకు దొరుకుతుందా అని చెప్పి వెతుకుతాం అలా చాలా ఉంటాయి ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రంలో ఒక చోట ఈ విధం ఇది ఇలా ఉంటే మీకు అంత అనుకూలత కాదు అని చెప్తారు కానీ వేరే ఇంకొక చోట ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఉండేటట్లయితే పూర్తి అనుకూలము అని చెప్పినని చెప్పబడుతుంది కాబట్టి దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ చెప్పాలి మొట్టమొదటిగా ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా తర్వాత ఫలాని శాస్త్రం ఫలాని దీని ప్రకారం చెప్పిన దాని ప్రకారం ఇది మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి మొత్తం మీద మీకు అనుకూలమేను అని చెప్పాలన్నమాట అది మా గురువు గారు మాకు చెప్పినటువంటి యొక్క పద్ధతి ఆ విధంగానే నేను తమరికి ఈ విశేషాలన్నీ కూడా చెప్తున్నాను అంతే తప్ప శాస్త్రంలో లేనిది మాత్రం మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి లేనిది మాత్రం చెప్పటం లేదని మనం చేస్తున్నాం తర్వాత బుధుడు బుధగ్రహ సంచారం బుధుడు కన్యా రాశికి అధిపతి బుధుడు తర్వాతనేమో అక్కడ మిథున రాశికి అంటే పదవ రాశికి అధిపతి కూడా బుధుడే ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఈయన వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అది శుక్ర క్షేత్రం కదా మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు మంచి ఫలితాన్ని ఇస్తాడు ఇక విద్యార్థులకి విద్యార్థులకి గురువుగారు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గురుబలం బాగుంది కాబట్టి చక్కగా మంచి ర్యాంకులు వస్తాయి వాళ్ళకి అలాగే అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది అలాగే వ్యాపారస్తులు గురుబలం బాగుంది కాబట్టి గురువు ధనకారకుడు కాబట్టి వ్యాపారాలు బాగుంటాయి ఉద్యోగస్తులకి రవి శని యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి వాళ్ళకు కూడా మంచి అనుకూలమైనటువంటి యొక్క నెల ఈ జూన్ నెల వ్యవసాయదారులకి కుజుడు భూమి యొక్క కుమారుడు మంచి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి పంటలన్నీ కూడా వాళ్ళకి మంచిగా చేతికి వస్తాయి అలాగే స్త్రీలకి కళాకారులకి శుక్రుడి యొక్క సంచారం అత్యద్భుతంగా ఉంది కాబట్టి స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి నెల జూన్ నెల వాడు ఏదనుకుంటే ఏది కొందలుచుకుంటే అది కొనుక్కుంటూ ఉంటారు దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ యొక్క వనరులు కూడా ఏర్పాటు అవుతూ ఉంటాయి స్త్రీలకి బాగా ఉంది కళాకారులకి కూడా పర్వాలేదు వాళ్ళకి కూడా బాగానే ఉంది శుక్కుడు యొక్క అనుగ్రహం ఉంటే కళాకారులకు కూడా బాగుంటుంది వారికి కూడా బాగానే ఉంది తర్వాత చేతి వృత్తిదారులందరికీ కూడా బాగుంది తర్వాత వైద్యులకి కూడా కుజుడు యొక్క అందులో సర్జరీ సర్జన్స్కి ఇంకా చాలా బాగా ఉంది ఎందుకంటే కుజుడు సర్జరీ వాడు అందువలన కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి స సర్జన్స్ అందరికీ కూడా అంటే శస్త్రచికిత్స నిపుణులందరికీ కూడా ఆ వైద్యంలో బాగా రాణిస్తారు అలాగే న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రవి యొక్క అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం మాసాధిపతులు ఉత్తరా నక్షత్రానికి మాసాధిపతులు ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శని మాసాధిపతి పన్నెండు తర్వాత రాహు మాసాధిపతి ఈ రెండు కూడా కొద్దిగా ఆటంకంగా ఉండి తర్వాత పనులు అవుతాయి కాబట్టి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం వారు ఈ రాశిలో ఉండేటువంటి ఉత్తరా నక్షత్రం వాళ్ళంటే రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు సూర్య ఆరాధన చేయండి తప్పకుండాను అలాగే శని స్తోత్రాన్ని చదువుకోండి ఈ రెండు మొట్టమొదటిలోనే చెప్పాను ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి యొక్క కరోనా వాతావరణానికి కూడా ఈ శని స్తోత్రం కావాలి రవి స్తోత్రం అలాగే మనకి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అమ్మవారి దుర్గామాత స్తోత్రాలు కావాలని చెప్పాను ఇక్కడ కూడా అవే కనపడుతున్నాయి మీకు ఉత్తరా నక్షత్రం వారికి అలాగే నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా కుజుడు మాసాధిపతి పన్నెండు తర్వాత కేతువు మాసాధిపతి కాబట్టి కుజుడు కేతువు వీళ్ళలో ఆ కుజుడు ఇప్పుడు మీకు మొత్తం మీద గోచార కుజుడు బాగానే ఉన్నాడు మాసాధిపతి కూడా కుజుడు అయినప్పుడు అయినాడు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కంపల్సరీగా మీరు చదువుకుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అని మాత్రమే చెప్పగలుగుతాం ఇక కేతువుకి సూర్యారాధన మనం చెప్పుకున్నాం కాబట్టి అది కూడా దీనికి సరిపోతుంది కేతువుకి తర్వాత లక్ష్మీ అష్టోత్రం అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా పట్టదు లక్ష్మీ అష్టోత్తరం కూడా చక్కగా చదువుకోండి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు పన్నెండు తర్వాత శని మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి వారు విష్ణు సహస్రామాన్ని పారాయణం చేసుకోండి శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి తర్వాత ఈ అట్లాగూ సూర్య ఆరాధన దుర్గామ్మవారు మనం చెప్పాం ఈ నాలుగు కూడా నక్షత్రం వారు చేసుకోండి వీరికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆది బుధ గురు శనివారాలు కలిసి వస్తాయి కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనాశుకునోభవంతు స్వస్తి